హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్, దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి అంటే కుర్చీ తాత అని చెప్పచ్చు. ఆ కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్తో సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరుకారం సినిమాలో కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ పెట్టారంటే ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ డైలాగ్తో కుర్చీ తాతగా ఎంతో ఫేమస్ అయిన కాలాపాషాను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కుర్చీని మడతపెట్టి డైలాగ్తో పాపులర్ కావడంతో ఆ తాత వెంట యూట్యూబ్ ఛానల్స్ పరిగెత్తాయి, ఎన్నో ఇంటర్వ్యూలు చేశాయి. ఈ క్రమంలో ఆయన పలువురు సినీ రాజకీయ ప్రముఖులపై హాట్ కామెంట్స్ చేశాడు. కొన్నిసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు హద్దు మీరినట్లుగా ఉన్నాయి. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎవరిని వదలకుండా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. అయితే తమపై దారుణ వ్యాఖ్యలు చేయడంతో పాటు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటూ రీసెంట్గా కుర్చీ తాతపై వైజాగ్ సత్య స్వాతినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుర్చీ తాతని మడతపెట్టిన పోలీసులు అటు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.